ఏషియా నెట్ న్యూస్ కి స్వాగతం. పశుదాణ కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన సిబిఐ ప్రత్యేక కోర్టు. పశుదాణ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను దోషిగా తీరుస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఇప్పటికే 4 పశుదాణ కుంభకోణం కేసులో లాలూను దోషిగా సిబిఐ కోర్టు తీర్చింది. అయితే ఇవాళ 5వ కేసుకు సంబంధించి విచారణ నిర్వహించి తుది తీర్పును ఇవాళ కోర్టు వెల్లడించింది. 5వ కేసులో కూడా లాలూను దోషిగా కోర్టు తేల్చింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఇందుకోసమే ఏ సీజన్లో నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్లోనే పరిహారం చెల్లించడంతో పాటు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని తాము నిర్ణయించామని, ఇందులో భాగంగానే ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను జమ చేస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు ట్రాన్స్జెండర్లు. కేరళలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు వివాహం చేసుకున్నారు. మను కార్తిక, శ్యామప్రభ అనే ఇద్దరు ట్రాన్స్జెండర్లు 10 ఏళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళు కొంతకాలం క్రితమే వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంలో భాగంగా ఇవాళ వీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. దేశంలో లింగ మార్పిడి చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్న ట్రాన్స్జెండర్లుగా వీరు రికార్డులకు ఎక్కారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను వెనక్కి రావాలని కోరిన కేంద్రం. చదువుల నిమిత్తం ఉక్రెయిన్కు వెళ్ళిన విద్యార్థులంతా తిరిగి రావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెంటనే తిరిగి రావాలని కూడా ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను భారత ప్రభుత్వం కోరింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం చాలామంది ఉక్రెయిన్కు భారతీయులు వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వెంటనే తిరిగి రావాలని కేంద్రం సూచించింది. అయితే ఉక్రెయిన్లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి ఇండియాకు తిరిగి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది.